నంద్యాలలోని V5 న్యూస్ ఛానల్ విలేకరి కేశవ హత్యను ఆధోని జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. హత్యకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని భీమా సర్కిల్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజాలు నిర్భయంగా వెలికితీసే విలేకరులపై దాడులు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుని మృతుడి కుటుంబానికి కోటి రూపాయల పరిహారాన్ని ప్రకటించాలని ప్రభుత్వాన్ని జర్నలిస్ట్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. मन की पेदू चप्पन गु कटे पे गोपदी अला पे गु पेटे धैर्य धैर्य आनक एवरो लेकिन बलम शक्ति लेकिन इलांट दुस्साहसा की मुंक वेलो इंदाक मैं कम्यूनिस्ट नायक चपार अला दुस्साहसम चे काटेबल वनक एवरना पेद व्यक्त राजकीय नायक అలాంటి వారిని కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి గారు చాలా హానెస్ట్ పర్సన్ అని విన్నాం. ఆయన సస్పెండ్ చేయడం వల్లే ఇది జరిగింది అని విన్నాం. ఆయన సస్పెండ్ చేశారంటే ఆయన ఏదో తప్పు చేసినట్టే కదా. తప్పు చేసిన వానికి ఇంత ధైర్యం ఇచ్చి విలేకరుల మీద ఇంత పగతో హత్య చేసినాడు. ఇలాంటి వారిని శిక్షించాలని వాళ్ళ వెనక ఇంకా ఎవరైనా సరే పెద్దవాళ్ళు రాజకీయ నాయకులు ఉన్నా సరే పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా సరే సుధీర్ కుమార్ రెడ్డి గారు నిష్పక్ష విలేకరిని వల్ల ఆయన అసాంఘిక కార్యకలాపాల గురించి వార్త ప్రచారం చేసినందుకు వల్ల చర్చల ద్వారా మాయమాటలు చెప్పి పిలిపించి అతి దారుణంగా హత్య చేసినారని ఏవో వార్తలు వచ్చాయి. మరి ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్నటువంటి మీడియాకు సంబంధించినటువంటి హక్కులను కాలాలేసినటువంటి పద్ధతుల్లో గతంలో కూడా గత ప్రభుత్వాలైతేనేమి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలైతేనేమి వాళ్ళ చేసినటువంటి తప్పులను వాళ్ళు ఏవైతే తప్పులు చేస్తారో వాటి వల్ల ఆయన అసాంఘిక కార్యకలాపాల గురించి వార్త ప్రచారం చేసినందుకు వాళ్ళ చర్చల ద్వారా మాయమాటలు చెప్పి పిలిపించి అతి దారుణంగా హత్య చేసినారని ఏవో వార్తలు వచ్చాయి. మరి ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్నటువంటి మీడియాకు సంబంధించినటువంటి హక్కులను కాలాలేసినటువంటి పద్ధతుల్లో గతంలో కూడా గత ప్రభుత్వాలైతేనేమి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలైతేనేమి వాళ్ళ చేసినటువంటి తప్పులను వాళ్ళు ఏవైతే తప్పులు చేస్తారో వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి సర్వసాధారణమైనటువంటి ఇటువంటి దాడులను వారు ఖండించవలసింది పోయి మళ్ళీ వారు ఆశ్రయిస్తూ మళ్ళీ వాళ్ళకు మద్దతు తెలుపునటువంటిది కూడా గతంలో అనేక సార్లు మన ఆదివారం పట్టణంలో కూడా నిజాలను నిర్భయంగా ప్రచురించే ప్రసార మాధ్యమాలు అయితేనేమి అంటే ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి లేకపోతే ప్రింట్ మీడియా